ఆరు పదుల వయసులో టీనేజ్ అమ్మాయిలతో పోటీ పడింది. అర్జెంటీనా భామ అందాల పోటీలో కిరీటాన్ని నెగ్గి చరిత్ర సృష్టించింది. లా ప్లాటా నగరానికి చెందిన 60 ఏళ్ల అలెజాండ్రా మరీసా రోడ్రిగోస్ మిస్ యూనివర్స్ బ్యూనస్ ఎయిర్స్ టైటిల్ గెలుచుకుంది. అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్ లో అందాల పోటీలు జరిగాయి. ఇందులో లా ప్లాటా నగరానికి చెందిన 60 ఏళ్ల అలెజాండ్రా మిస్ యూనివర్స్ బ్యూనస్ ఎయిర్స్ టైటిల్ గెలుచుకుంది. అందాల పోటీల్లో ఈ వయసులో కిరీటం పొందిన తొలి మహిళగా రికార్డు సృష్టించింది. వృత్తిరీత్యా న్యాయవాది జర్నలిస్ట్ అయిన అలెజాండ్రా సంకల్పానికి వయస్సు అడ్డుకాదని నిరూపించింది. ఆరు పదుల వయస్సులో కుర్రకారు మతిపోగొడుతూ అందానికి సరికొత్త నిర్వచనమిచ్చింది. ఈ ఏడాది మే నెలలో జరగబోయే మిస్ యూనివర్స్ అర్జెంటీనా పోటీల్లో ఆమె బ్యూనస్ ఎయిర్స్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తుంది. అక్కడ గెలిస్తే సెప్టెంబర్లో మెక్సికో వేదికగా జరిగే విశ్వసుందరి 2024 పోటీల్లో తన దేశం తరఫున పాల్గొంటుంది. ఈ అందాల రాణి ఫోటోలు వీడియోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అభ్యర్థులకు వయోపరిమితిని తొలగిస్తూ మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ గతేడాది నిర్ణయం తీసుకుంది. గతంలో ఈ అందాల పోటీల్లో 18 నుంచి 28 ఏళ్ల వయసున్న మహిళలే పాల్గొనే వీలుండేది. ఈ ఏడాది నుంచి 18 ఏళ్లు పైబడిన యువతులందరికీ అవకాశం కల్పించారు. ఈ క్రమంలోనే ఇటీవల డొమినికన్ రిపబ్లికన్కు చెందిన 47 ఏళ్ల హైది క్రూజ్ ఆ దేశ అందాల కిరీటం గెలుచుకుంది. ఈ ఏడాది విశ్వసుందరి పోటీల్లో ఆమె తన దేశం తరఫున ప్రాతినిధ్యం వహించనుంది.